బాధ రగిలి రగిలి ఏదో ఒకరోజు కసిగా మారుతుంది. ఆ మార్పు మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. ఒంటరితనాన్ని ఎదుర్కొనే తీరులోనే బ్రతుకు మార్చుకునే విధానం దాగి ఉంటుంది. మిత్రమా, కొన్ని రోజులు నిన్ను గెలుస్తాయి, కాని కొద్ది రోజులు మాత్రమే. అది నీ నిర్ణయమే, నువ్వు మోయాల్సిన భారమే. ఎంతటి కష్టమైనా నువ్వు చేరుకోవాల్సిన తీరమే. మనసు బాలేనప్పుడు మౌనమే గొప్ప సంగీతం. మిత్రమా, ఒక తరాన్ని మార్చే తారవి నువ్వు. చిన్న మినుగురు పురుగులకై వేదన చెందకు. నువ్వు మోసే బాధలు అందమైన భవిష్యత్తు కోసం హృదయం ధరించే ఆభరణాలే. కొందరు దూరమయ్యాక జీవితంపై ఆశ చచ్చిపోయినట్లనిపిస్తుంది, కాని అలాంటి శక్తి ఎవరికీ దేనికి ఉండదు అని కాలం నిర్ణయిస్తుంది. విధానం తెలిసే వరకు నిదానంగానే వెళ్ళు, తప్పులేదు. ఈరోజు నువ్వు పిలిస్తే రానోళ్ళు నీ పిలుపు రాలేదని ఏడ్చే రోజూ వస్తుంది. నిన్ను కాదన్నారని పిచ్చివాడిలా మారిపోకు. కాదన్నోళ్లకి పిచ్చెక్కేలా ఎదిగి చూపించు. కోల్పోయినప్పుడు కాదు, కోలుకుంటున్నప్పుడు అర్థమవుతుంది జరిగింది అంతా మనమంచికేనని. వెలితి వెలితిగా ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. వెలుగు రాకుండా పోదా, వెలివేసిన జీవితం వెలిగిపోదా. ఎవరో లేకుండా బ్రతకలేను, రాకుంటే గెలవలేను అని ఎప్పటికీ అనుకోకు. నీడకూడా తోడురాని చోటైనా, నీదిగాని రోజైనా నువ్వు గెలవాలి అనుకున్నప్పుడు గెలిచి చూపించాల్సిందే. నిన్ను నువ్వు నమ్ముకొని అడుగు ముందుకు వేయి. ఎంతటి కష్టంలో అయినా ఎవరో లేరు అన్న బాధ ఎప్పటికీ ఉండదు. తుప్పు పడితే ఇనుమని కూడా తప్పు పడతారు. నువ్వు ఎంతటి బలవంతుడివైనా నీ ఆలోచనలకు తుప్పు పట్టనివ్వకు. పైకి లేచి గాయాలను దాటుకొని పాదాలకు ధైర్యం చెప్పుకొని ఇంకొంత ధైర్యం మరింత బలంగా పోరాడు. ఓటమి సైతం ఓడి తీరాల్సిందే. కురుక్షేత్రం తప్పదు అనుకున్నప్పుడు కాలక్షేపం పనికిరాదు. పోరాడుతూనే ఉండు, ఆశించని మలుపు ఊహించని విధంగా వస్తుంది. ఎవరూ నమ్మనప్పుడు నిన్ను నువ్వు నమ్ముకొని గెలిచే గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. బాధ కసిగా మారనంత వరకు బాధ పెడుతూనే ఉంటుంది. ఈరోజుకి ఓటమిని ఒప్పుకోలే, తప్పులేదు, కానీ రేపటితో యుద్ధం చేయి. ఏదో ఒకరోజు గెలిచి తీరుతావు. ఇంకా సమయముందిలే అని సమయమే చెప్పినా నమ్మకు. కలిసొచ్చే కాలాన్ని ఆపగలిగే శక్తి ఏ నిరాశకి లేనేలేదు. కొన్నిసార్లు తట్టుకునే శక్తి కన్నా కొన్నిటి నుండి తప్పుకునే తెలివి ముఖ్యం. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు నీకు నువ్వే సృష్టించుకునే కొత్త మార్గం జీవితాంతం గుర్తుండిపోయే గొప్ప అనుభవం. నీ విలువ నీకు తెలియనంత వరకు ఏదో కోల్పోయాను అన్న బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. చిన్న చిన్న కలలై ఉంటే ఇంత పెద్ద జీవిత యుద్ధాలు ఉండేవి కావేమో. ఏది ఏమైనా కలలను నెగ్గే వరకు ఇలాంటి కలతలు తట్టుకొని తీరాల్సిందే. కొన్ని దెబ్బల వల్ల నొప్పి తెలియదు, దారి తెలుస్తుంది. పుస్తకాలలో రాయకపోయినా నువ్వు అనుకుంటున్న చిన్న లక్ష్యం చేరుకున్నా అది కూడా చరిత్రే. గుర్తుపెట్టుకో, ఎందరో ఆశవి నువ్వు. మందలో గొర్రె గురించి ఆగిపోకు. గెలుపు నీ పుట్టినరోజుకి, నిన్ను పెంచిన వారికి, నువ్వు నడిచిన దారికి, అన్నిటికీ విలువ తెచ్చిపెడుతుంది. జీవితం నిన్ను ఉతికి ఆరేస్తేనే మెలమెలా మెరిసిపోతావు. నీ బ్రతుకు మారుతుంది అని నీకే చెబితే, నువ్వే నమ్మనంత నిరాశలో ఉంటే ఇక ఎవరు నీ బ్రతుకును మార్చేది? బద్ధకం వదిలేసిన రోజు నుండే బ్రతకడంలో మార్పు మొదలవుతుంది. ఎవరు వదిలి వెళ్లిపోయినా ముందుకు కదిలి వెళ్లటం నేర్చుకో. ఏది ఏమైనా వదలకు నమ్మకం, ఏదో ఒకరోజు అందును శిఖరం. జాతకమనుకో, జ్యోతిష్యమనుకో, కానీ ఈ క్షణం నీలో మార్పు మొదలైనా జీవితం మారిపోతుంది. నీ మనసులోని కోపాన్ని బండిపై వేగంగా మార్చకు. రేపు అంటే భయపడే రోజు నుండి రేపటి తరాన్ని మార్చే యోధుడిలా ఎదగాలి. నేడు నువ్వు అనుభవిస్తున్న ఎన్నో కష్టాలు ఏమవుతుందిలే అని దర్జాగా తిరిగిన గతం తాలూకు బహుమానాలు కదా. నిన్నటికంటే గొప్పగా బ్రతికే నేటి కథ కంటే గొప్ప కథ ఏదీ ఉండదు. తమ స్వస్థలాలకు బంగారు రథంలో తిరిగి వెళ్లాలి అని పట్టుదలతో పట్టణాలకు వచ్చి పరిస్థితులను గెలవలేక తమ ఆశలు ఆశయాలను అమ్ముకుని కూలీలుగా మిగిలిపోతున్న యువ కార్మికులు ఎందరో. పాచికల ఆటలో ఓడితేనే కురుక్షేత్రం గెలవగలమని అర్థమయ్యేది. ఏదో ఒకరోజు నువ్వు అనుకునే గెలుపు రానే వస్తుంది, కానీ ఆ గెలుపు చేరుకునే ప్రయాణంలో నన్ను నేను కోల్పోయాను అన్న నిరాశని మాత్రం కలగనివ్వకు. సమస్య కన్నీళ్లు పెట్టించేటంతటి పెద్దది కాదు.
కానీ నా కన్నీళ్లు సమస్య గురించి కాదు, సాధించబోయే చరిత్ర గురించి. సరైన నైపుణ్యం ఒక్కటి నేర్చుకో చాలు, నీకు నువ్వు ఒక గొప్ప సామ్రాజ్యమే నిర్మించుకోవచ్చు. నీ గెలుపు గురించి వ్రాయడానికి సువర్ణాక్షరాలు సిద్ధంగా ఉన్నాయి. కేవలం నువ్వు గెలవడమే ఆలస్యం. అమ్ముకోగలగాలే గాని ఆలోచనలే అంతులేని ఆస్తి. నువ్వు అంతగా ఆలోచిస్తున్న వ్యక్తికి గాని సమస్యలకు గాని అంత విలువ ఉందా? ఒక్కసారి ఆలోచించు. గుర్తుంచుకో, వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. అవకాశం చివరిది అని నీకు అర్థమైనప్పుడు గమ్యం ఆకాశం అంత ఎత్తులో ఉన్నా అందుకొని తీరాల్సిందే. జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి, నువ్వు గమ్యాలను వేటాడనంత వరకు. నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ నువ్వు పిడికిలి బిగిస్తే హిమ పర్వతం పైన అయినా తొలి పతాకం ఎగురవేయాల్సిందే. నీ కథకు రథసారథి, నీ కళకు యువరాజువి నువ్వే. సంకల్పమే అన్వాయుధం, సాధించటమే ఏకైక మార్గం. అడ్డొచ్చిన పర్వతాలే నదీ ప్రవాహాన్ని అందంగా మార్చేది. ఏం జరిగినా జీవితంలో అందుకోవలసింది ఇంకా చాలా చాలా ఉందని ఎప్పటికీ మరవకు. నీ కథకు గుర్తింపు వచ్చిన రోజు నీ మౌనము కూడా గర్జనలా వినిపిస్తుంది. తట్టుకో, గతంలో దాటినవి తలచుకో. ఇప్పుడు ఉన్న ఏ బాధ శాశ్వతం కాదని గుర్తుంచుకో. గెలవాల్సిన యుద్ధాలు అన్ని పెట్టుకుని చేజారిన గతాన్ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు? మిత్రమా, నువ్వు ఎవరికీ అవసరం లేనివాడివైనా పర్లేదు. ఎవరి అడుగుజాడలు నీకు అవసరం లేదు. ఒంటరిగా ధైర్యంగా అడుగులు వేయి. ఆ నిరాశ చీకటిని దాటి నువ్వు ముందుకు వేసిన ప్రతి అడుగు ఓ పెద్ద శబ్దమై వినిపిస్తుంది నీ గెలుపు తరువాత. గుర్తుపెట్టుకో, గుర్తు కూడా రానంత ఎత్తుకు చేరుకుంటా అని. కోల్పోయింది కాలికి అంటుకున్న ధూళి మాత్రమే, మిగిలి ఉన్నదే అపూర్వ జీవితం. కదులు ముందుకు నీ కలల అంచుకు. వల్ల కాదు అంటే నిరాశ మాత్రమే, ఆగిపోను అంటే గెలవగలవు కురుక్షేత్రమే. ఒకరోజు వస్తుంది, ఆ బ్రేకప్ పాటలు నిన్ను బాధ పెట్టవు. అందమైన ఉదయాలను, ఆహ్లాదమైన సాయంత్రాలను నువ్వు ఆస్వాదించడం మొదలవుతుంది. నువ్వు తిరిగి కోలుకోవడం నీకు అర్థమవుతుంది. ఓ కొత్త ఉగాది నీ జీవితంలోకి వస్తుంది. కొంచెం కొంచెం ఓపిక పట్టు అంతే. ఎప్పటికైనా బలహీనుడి గెలుపు ప్రపంచానికి చాలా బలంగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఓటముల గురించి, అవమానాల గురించి హృదయాన్ని ఎంతైనా రగలనివ్. కానీ జ్ఞాపకాల గురించి, గతం గురించి ఎక్కువ ఆలోచించకు. నీలో యుద్ధం చేసే శక్తి ఉందని కొన్ని అవమానాల వల్లే బయటకి తెలుస్తుంది. ఎవరి కథనో వదిలే, నీ కథలో నీ స్థానం ఏమిటి? ఏమీ సాధించలేకపోయా అని బాధపడే అభాగ్యుడివా? ఇంకా ఎంతో ఉంది జీవితం అని పోరాడే అభిమన్యుడివా? వదిలి వెళ్లిన వాళ్లకంటే నీకోసం వేచి ఉన్న వాళ్లకే నీ ప్రేమ అవసరం. నిన్నటి కష్టాలు నిన్ను ఎంత కన్నీళ్లు పెట్టించినా రేపటిపై ఉన్న నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ విడవకు. నీ జీవితానికి వెలుగునిచ్చే ఓ అగ్గిపుల్ల ఎక్కడో సిద్ధమవుతూనే ఉంది. అది నిన్ను చేరే వరకు నువ్వు ఆగిపోకు. తప్పకుండా గెలవాల్సిన యుద్ధాలు ముందు పెట్టుకుని తప్పటడుగులు వేస్తే ఎలా? వేలు పట్టుకుని ఎవరు ముందుకు నడిపారు? దారి తెలుసుకుని నువ్వే దాడి చెయ్యాలి. కొన్నిసార్లు కాలానికి సమయం ఇవ్వాలి, తిరిగి రావాల్సినవి మన జీవితంలోకి తీసుకురావడానికి. నరాలు తెగేలా పోరాడితేనే తరాలు గుర్తిండిపోయే గెలుపు అందుకోగలవు. ఎవరికి నీపై నమ్మకం లేనప్పుడు నీపైన నీకున్న నమ్మకానికి మరింత విలువ పెరుగుతుంది. ఏ తాత్కాలిక శబ్దానికి అంత శక్తి లేదు నీ గెలుపు శంఖారావాన్ని ఆపడానికి. నీ ఒంటరితనం నీకు బలంగా మారినప్పుడు నిన్ను ఆపగలిగే శక్తి దేనికీ ఉండదు. కథను మార్చే మలుపు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు నమ్ముకున్న కలని మాత్రం విడవకు. వెనకడుగు సులభమే గాని తట్టుకుని నిలబడమే యుద్ధం. నువ్వు మాత్రమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది ప్రపంచం ఆగి నీ గెలుపుని చూసే ముందు. క్షుద్ర పూజలు, బ్రహ్మ విద్యలు అవసరం లేదు. సమయం వృధా చేసుకోకుంటే చాలు, గెలిచే విధానం తెలిసిపోతుంది. కొన్నిసార్లు కొంత ఎక్కువ సమయమే పడుతుంది నువ్వు కొన్నిటి నుండి బయటకు రావడానికి. కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా దాటుకొస్తావు. నీలాంటి వాళ్లకు ఎందరికో దారి చూపిస్తావు కూడా. తనంతట తానే మానకూడదు అనుకున్నా ఏ గాయానికి అలానే ఉండిపోయేంత శక్తి ఉండదు. మదిని కొత్త యుద్ధాలతో సిద్ధంగా ఉంచు. అసలు పాత జ్ఞాపకాలు గుర్తు కూడా రానంతగా.
ప్రపంచం నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది ప్రస్తుతం నీ ముందు ఉన్న సమయమే నిర్ణయిస్తుంది. పూర్తి కాని కథ గురించి ఎందుకంత దుఃఖం? అంతా మన మంచికే అని అర్థమవుతుంది, కానీ కొంత సమయం పడుతుంది. బ్రతుకు మీద ఆశతో మొదలయ్యే ఉదయాలు మళ్లీ మళ్లీ ఉదయిస్తాయి. నువ్వు ఎంతటి వాడివో ప్రపంచానికి తెలియాలంటే ఒంటరిగానే యుద్ధం చేయి. వెనుదిరిగి చూడకుండా చేసే గెలుపు ఒకటి ముందు ఉంది. ఈ క్షణం వెనుదిరగకు, అంతే. ఇంకా ఏం మిగిలింది అని అనిపిస్తే నువ్వు బలంగా బిగించిన పిడికిలి సంకల్పం కన్నా గొప్ప సైన్యం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఆగిపోయావో, ఎందుకు ఆగిపోయావో తెలుసుకోకపోతే ముందుకు వెళ్లలేకపోతున్నా అని ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. కన్నీళ్లు ఇంకిపోయిన కథలో కొత్త కష్టాల గురించి భయం ఉండదు. ఆవేదనల శక్తి పెరగలేదు, కేవలం ఆలోచనల పదును తగ్గింది, అంతే. ఎవరు ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించకు. నీ దారిలో నువ్వు ప్రకాశించు. అదే గొప్ప ప్రతీకారం. ఒక్క సంవత్సరం చాలు ఎన్నో ఏండ్ల చీకటి వెలుగు కావడానికి. కలసిరాని కాలమే చాలా వేగంగా కథ మారుస్తుంది. నీకు నువ్వు చాలా ఎత్తులో కనబడతావు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకపోతే గాడిద కష్టం కన్నా నెమలి నృత్యానికే విలువ ఎక్కువ. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. చివరిగా గమ్యం ఏదైనా గాని వేరే ఆలోచన ప్రసక్తే లేదు. ప్రభంజనం సృష్టించాల్సిందే. ఇది రాసిపెట్టుకో.